పబ్జీ ఆడి యూపీ కుర్రాడు సచిన్ మీనాతో లవ్లో పడింది పాక్ కు చెందిన సీమ పబ్జీలో పరిచయం కాస్త అక్రమ ప్రేమకు దారితీసింది ముప్పై ఏళ్ల సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలు భర్త సౌదీలో ఉంటే సీమ పాక్లో పిల్లలతో కలిసి ఉండేది కానీ పబ్జీకి బానిసైన సీమ భారత్ కు చెందిన పాతికేళ్ల సచిన్ తో పడింది మొదట ఇద్దరు కలిసి నేపాల్లో ఎంజాయ్ చేశారు ఆ తర్వాత అక్రమంగా పాకిస్తాన్ లోని ఆస్తులను అమ్మి పన్నెండు లక్షలు అలాగే నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది సీమ ఆమెను నేపాల్ నుంచి సచిన్ భారత్ తీసుకొచ్చాడు యూపీలో రహస్యంగా కాపురం కూడా పెట్టాడు సచిన్ కానీ వారి పిల్లల ప్రవర్తన ద్వారా పాకిస్తాన్ సచిన్ తో సిమను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు మొదట వీరి లవ్ చాలా సిన్సియర్ అని పోలీసులు భావించారు దీంతో సచిన్ కు సీమతో పాటు సచిన్ తండ్రికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది కానీ పాకిస్తాన్ కు చెందిన ఆధారాలను ఆలస్యంగా గుర్తించిన అధికారులు సీమా కేసును యూపీ ఉగ్రవాద నిరోధక దళానికి అప్పగించింది అంతేకాదు ఈ సీమను విచారించడం కోసం ఢిల్లీ నుంచి తొక్క తీసేలా విచారణ చేయగల సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను రప్పించి విచారణ చేయడం మొదలు పెట్టారు అయితే పైకి కనిపించేంత ప్రేమ కాదని లోపల ఏదో కుట్ర ఉందని అనుమానాలు బలపడుతున్నాయి ఈ సీమ చేతిలో సచిన్ వెర్రి పుష్పం అయ్యాడనేది పోలీసుల అనుమానం శృంగారం పిచ్చిలో ఆమె కవ్వింపు రొమాంటిక్ చాటింగ్ కు మాటలకు సచిన్ విలవలలాడిపోయి ఫ్లాట్ అయిపోయాడు ఇంకేముంది జీవితాన్ని రిస్క్ చేసి మరి సీమను భారత్ కు అక్రమంగా తీసుకొచ్చి కాపురం పెట్టేశాడు సచిన్ నోయిడాలోని ఓ ఇంట్లో ఉన్న సచిన్ సిమను ఎటిఎస్ అధికారులు ఉదయం ఎనిమిదిన్నరకు అదుపులోకి తీసుకొని సాయంత్రం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా ఇద్దరిని విచారించారు అంతేకాదు సచిన్ తండ్రిని సైతం పిలిపించి ఎంకెరీ చేశారు ఈ విచారణలో సచిన్ అడిగిన వాటికి సమాధానాలు చెబుతున్నాడు ఎటొచ్చి సీమ మాత్రం చాలా కూల్గా ఏ కంగారు లేకుండా నమ్మేలా ప్రతి పదం ఆచితూచి సమాధానం చెబుతూ ఉండడంతో పోలీసులే షాక్ అయిపోతున్నారు ముందు రోజు పది గంటలు విచారించినా కూడా సీమలో అలసట కానీ ఆందోళన కాని ఏమీ లేదు ఏమాత్రం కంగారు పడకుండా తన భర్తపై ప్రేమను చూపిస్తూ సమాధానాలు చెబుతోంది దీంతో అధికారులు పాకిస్తాన్ ఏజెంట్ అయ్యుండొచ్చని బలంగా నమ్మారు ఎందుకంటే పిల్లలు సచిన్ అనేవాళ్లు జస్ట్ ఒక కవర్అప్ మాత్రమే నలుగురు పిల్లలతో పాటు లేచిపోయి పిరి కోసం వచ్చిందంటే సామాన్యుల నుంచి పోలీసులు కూడా నమ్ముతారని వారిని అడ్డు పెట్టుకుందని అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆమె ఆన్సర్లన్నీ చాలా క్యాలిక్యులేటెడ్గా గా ఉన్నాయి ఇద్దరిని కలిపి విచారిస్తే వారి లవ్ ఎలా మొదలైందో ఒకే మాదిరిగా చెబుతున్నారు కానీ వారు మొదట కలిసిన దగ్గర నుంచి ప్రేమ వరకు ఎంక్వైరీలో సీమ చాలా తెలివిగా సచిన్ పైకి నెట్టేసింది ఇటు సచిన్ మాత్రం ఆమెనే మొదట ప్రేమను వ్యక్తం చేసిందని చెప్పాడట దీంతో సీమాంతర చేసేందుకు పబ్జి ప్రేమను అడ్డు పెట్టుకుని భారత్ లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు ఇక సౌదీలోని భర్త సంపాదనకు ఆమె ఆస్తులకు అస్సలు పొంతనే కుదరడం లేదు పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ఆర్థిక సాయం పొంది ఏళ్ల తరబడి శిక్షణ తీసుకున్న తర్వాతే పబ్జి ఆడుతూ భారత్ లోకి వచ్చిందని భావిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మొదటి రోజు విచారణ కంటే కూడా రెండవ రోజు ఆమెకు ఉన్న ఆంగ్ల భాష పరిజ్ఞానం చూసి పోలీసులు మరో షాక్ తిన్నారు అనర్గలంగా మాట్లాడుతోంది చదువుతోంది ఈ విషయం సచిన్ నుంచి ఇంగ్లీష్ వచ్చని చెప్పిందట సీమా అయితే వాడిన ఫోన్ తో యూపీ అధికారులు కొన్ని సంచలన క్లూస్ ను సేకరించారు అసలు సచిన్ కంటే ముందే ఢిల్లీలోని కొంతమంది యువకులతో సీమకు పరిచయం ఏర్పడింది వారిని బ్యాకప్ గా పెట్టుకుందని అనుమానిస్తున్నారు ఒకవేళ సచిన్ మోసం చేస్తే వారి సాయం తీసుకోవాలనుకుంది కానీ వారితో లవ్ మాత్రం లేదు అయితే వారికి కూడా వల వేసి ఉంటుంది కానీ యువకులు సీమకు పడలేదేమో అని భావిస్తున్నారు అంటే సీమా ప్లాన్ కు సచిన్ ఆమె బుట్టలో పడ్డాడు అన్నమాట సీమ ప్రతి ప్రశ్నకు జాగ్రత్తగా సమాధానం చెబుతోంది ఎంతలా ప్రశ్నించినా ఎన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఒకే ప్రశ్నను పది రకాలుగా మార్చి అడిగినా కూడా సీమ చాలా తెలివిగా సమాధానాలు ఇస్తోందని చాలా తెలివిగా బిహేవ్ చేస్తుందని కూడా పోలీసులు చెబుతున్నారు ఆమెతో సమాధానాలు చెప్పించడం మాత్రం కాస్త కష్టతరమైన పనినంటున్నారు ఐఎస్ఐ అధికారులు ట్రైనింగ్ ఇస్తేనే ఎలా సమాధానాలు చెబుతారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేలా శిక్షణ తీసుకుంటేనే పోలీసుల విచారణలో ఇలా సమాధానం చెబుతారని ఏటి అధికారులు అంటున్నారు ప్రతి ప్రశ్న ప్రతి జవాబును ఒకటికి వంద సార్లు నెమర వేసుకుని సమాధానం చెప్పేలా తీవ్రవాదులకు ఐఎస్ఐ శిక్షణ ఇస్తుంది కంగారు పడితే నిజాలు బయటపడతాయి ఆ కంగారు లేకుండా కూల్ గా అత్తారింటికి వచ్చి ఆన్సర్లు చెప్పినట్లుగా సీమ చెబుతూ ఉండడంతో పోలీసులే షాక్ అవుతున్నారు ఇది పక్కా కుట్ర ప్రేమనని బలంగా నమ్ముతున్నారు గూఢచర్యం చేసేందుకు వచ్చి నాటకాలు ఆడుతుందని కొంతమంది ఆగ్రహంగా ఉన్నారు ఎంత ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ పరిజ్ఞానం ప్రేమ కోసం సచిన్ ను పెళ్లి చేసుకునేందుకు భారత్ వచ్చిందంటే అధికారులు ఏ మాత్రం నమ్మడం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అమోఘంగా ఉంది మరి ఎంత ఉండి ఎందుకు భారత్కొచ్చింది వచ్చింది ఆ మిస్టరీ తెలిసే పనిలో పడ్డా కూడా సీమ దొంగ నాటకాలు ఆడుతూ పతివ్రత సమాధానాలు చెబుతుందట అయితే సీమ ఎంత డ్రామాలు ఆడినా కూడా మా మార్గాలు మాకున్నాయని చెబుతున్నారు అధికారులు సచిన్ ఇంట్లో సీమతో పాటు పిల్లల ఐడి కార్డులు కూడా లభించాయి అయితే సీమ బర్త్ సర్టిఫికేట్ మాత్రం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై జారీ అయింది అంటే ఏదో ప్లాంట్ గా జరిగినట్టు ఎంత ఆలస్యంగా ఎందుకు జారీ అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు పైగా బర్త్ సర్టిఫికెట్ లో పాత డేటా కంటే కొత్త డేటాతో ఇష్యూ చేశారని విచారణకు అంటే బయట విషయాలు తెలియకుండా అక్కడ మీడియాకు దొరకకుండా ఎలా ఇష్యూ చేసి ఉంటారనేది అనుమానం పిల్లలను కూడా తమదైన శైలిలో విచారణ జరిపితే సీమ వ్యవహారంలో కొంతైనా తెలిసే ఛాన్స్ ఉందని కాకపోతే వారి వయస్సు రీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటారంటున్నారు అధికారులు మన చట్టం ప్రకారం మనం వెళుతున్నాం మన వాళ్ళు పాక్ లో దొరికి కాస్త అనుమానం వచ్చినా కూడా ఈ పాటికి చాలా దారుణంగా అక్కడి అధికారులు వ్యవహరించేవారు కానీ మేము భారత్ అందుకే హ్యూమన్ యాంగిల్లో చూస్తున్నామని సహకరించుకుంటే మాత్రం ఎన్ఎస్ఏ రంగంలోకి దిగుతుందని చెబుతున్నారట ఇక మరో విషయం కూడా బయటపడింది ఆమెకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఈ విషయాన్ని సీమాభర్త గులాం హైదర్ ఓ భారతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు సీమా హైదర సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో చేరాడని ఆమె బంధువు పాక్ సైన్యంలో ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నట్లు కూడా తెలిపాడు సీమా సోదరుడు కరాచీలో పనిచేస్తున్న సమయంలో అతన్ని కలుసుకున్నట్లు గులాం తెలియజేశాడు అయితే అతడు ప్రస్తుతం పాక్ సైన్యంలో పనిచేస్తున్నాడా లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పాడు అలాగే ఆమె బంధువు ఇస్లామాబాద్ లోని పాక్ సైనిక కార్యాలయంలో పనిచేస్తున్నట్లు కూడా చెప్పాడు గులాం ఒకవేళ సీమా కేసు ఎన్ఎస్ఏ చేతికి వెళితే మాత్రం అంతే సంగతులు చిన్నప్పుడు తాగిన పాలన కూడా కక్కించేస్తారు ఆమె జీవితం మాత్రం ఇక దుర్బం ఆధారమే దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తే ఏటీఎస్ అధికారులు చాలా కఠినంగా ఉంటారు మరి సీమ నిజమైన పెళ్లైన లవరా లేదంటే దేశంలో గూఢచర్యం చేసేందుకు వచ్చిందా అనేది విచారణలో తేలనుంది అప్పటివరకు ఆమె చుట్టూ నిఘా ఉంటుందనేది వాస్తవం ఇప్పటికే ఆమె పబ్జీ ప్రియులను ఏటీఎస్ అధికారులు వెతికే పనిలో పడ్డారు కొన్ని రోజుల్లోనే కోకట వేళతో సహా పైకి లేపుతారు మరి మీరు చెప్పండి ఈ సినిమాను చూస్తే మీకే అనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి